శ్రేణిలో మరొక ఇంపార్టెంట్ లెక్క అనేది ఎక్కువగా వస్తున్న లెక్క ఇదే మోడల్లో వస్తుంటుంది. 777 అనే ఒక ఎన్ పదాలు సిరీస్ మారుతూ ఉంటుంది. ఇక్కడ 7కి 77కి మధ్య నిష్పత్తి సామాన్య నిష్పత్తి చేస్తే 11 వస్తుంది, అలాగే ఇక్కడికి వచ్చేసరికి 111 అవుతుంది. అలా ఒక్కొక్కది కూడా పెరుగుతూ ఉంటే ఈ రొటేటెడ్ ఈ సమ్ యొక్క మొత్తాన్ని కనుగొనండి అన్నాడు. ఇక్కడ 7, ఒక్కొక్కసారి 5, ఒక్కొక్కసారి 9, ఒక్కొక్కసారి 6, ఏది ఇచ్చినా సరే లెక్క చేసే మోడల్ ఒకటే రకంగా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే 7, 77, 777 స్వాన్ ఎన్ పదాలు వీటిని మనం అలా కూడుతున్నాం అనుకుంటే వీటన్నింటిలోంచి కూడా 7ని మనం కామన్ తీద్దాం. 1, 11, 111 స్వాన్ ఎన్ పదాలు ఇలా రెండింటినీ కూడా 9 తెచ్చివేస్తాం. 7/9 × 9+ అంటే లవాన్ని హారాన్ని హెచ్చవేస్తున్నప్పుడు మార్పు ఉండదు కాబట్టి 7/9 అన్ని పదాల యొక్క లవం హారాన్ని 9 అలాగే లవాన్ని 9 హెచ్చవేస్తాం. అప్పుడు 9, 99, 999 స్వాన్ 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 అలా ఎన్ని పదాలు వస్తాయి. ఎప్పుడు కూడా ఏ లెక్క చేసినా సరే మనకు కంపల్సరీగా ఇక్కడ 7, 6 ఏది ఉన్నా సరే ఇక్కడ వరకు కూడా లెక్క చేసుకొస్తాం. ఒక్కొక్కసారి 9, 99 వేయించాడంటే ఇక్కడ నుంచి ఉన్న లెక్కను మనం చేసుకుంటూ వెళ్తాం. 7/9 అలాగే ఉంటుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే 10-1, 100-1, 1,000-1 ఇలా n పదాల వరకు చేస్తాం. అన్ని పదాల్లో కూడా -1, -1, -1 ఉంది, దాన్ని మనం కామన్గా పక్కన రాస్తాం. అంటే 7/9 × 1+10+100+1,000 స్వాన్ 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 ఎన్ పదాలు -1 × n అంటే 7/9 × 10+100+1,000 ఎన్ -n అవుతుంది అన్నమాట ఎన్ పదాలు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడున్న గుణ శ్రేణిని పక్కకు తీసుకొస్తాం. అంటే 10+100+1,000+1,000 ఎన్ పదాలు ఇక్కడున్న ఈ పదాలు గుణశ్రేణిలో ఉన్నాయి. a=10, ఆర్ సామాన్య నిష్పత్తి tn/tn-1 అంటే t2/t1 వేస్తే సరిపోతుంది. 100/10 వస్తుంది. గుణశ్రేణిలో యాంత పదాలకి sn=a×r^n-1/r-1 అంటే ఇక్కడ పదాంతరం గనక 0 కంటే ఎక్కువ ఉంటే ఈ ఫార్ములా వాడాలి, అదే 0 కంటే తక్కువ ఉంటే a×1-r^n/1-r అనే సూత్రాన్ని వాడాలి. ఇప్పుడు sn=a×10^(n-1/10-1) అంటే 10/9 × 10^(n-1) అవుతుంది. దీన్ని మనము అసలైన లెక్కలో ప్రతిక్షేపిస్తాం. అప్పుడు ఆ లెక్క 7/9 × 10/9 × 10^(n-1) - n అవుతుంది. ఇప్పుడు ఇక్కడున్న 9ని మనం కాసాగ్గా కడితే 7/9 × 9 కాసాగ్గా కడితే 10 × 10^(n-1) అలాగే ఉంటుంది. ఈ 1 9లో 9 సార్లు పోదు కాబట్టి 9n అవుతుంది. ఇక్కడ 7/9 × 9 = 81, 10^(n-1) - 9n. ఇది మనం చేయాల్సిన సమ్ యొక్క అనంత పదాల మొత్తము. ప్రతి లెక్క కూడా ఈ విధంగానే వస్తుంది. ఇక్కడున్న ఈ 7 అనేది మార్పు చెందుతుంది. అక్కడ 6, 66, 666 ఇస్తే ఇక్కడ 6 వస్తుంది. 5, 555, 5,055 అని వస్తే ఇక్కడ 5 వస్తుంది. ఏ లెక్క అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఉంటుంది. పాయింట్లో వచ్చినప్పుడు
కొంచెం మార్పు చేస్తూ చేయాలి.